సిద్దిపేట పట్టణ శివార్లో గోవద చేసిన 6 మంది నిందితులను సంఘటన జరిగిన 6 గంటలలోపు పోలీసులు అరెస్ట్ చేశారు. గోవద చేసిన ఆవులను పరిశీలించి షెడ్లో కట్టివేసిన ఆవులను గోశాలకు పంపించారు. ఈ సందర్భంగా ఎవరైనా ఇలాంటి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. 8 మంది నిందితులను ఈ రోజు ఉదయం 6 గంటలకు సిద్దిపేట జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా మెజిస్ట్రేట్ విచారణ జరిపి 14 రోజుల జుడిషియల్ రిమాండ్ విధించారు. ఆపై నిందితులను సంగారెడ్డి జిల్లా జైలుకు తరలించడం జరిగింది. దానిలో 429 ఐపీసీ సెక్షన్ 153A ఇండియన్ పీనల్ కోడ్, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ ఆఫ్ అనిమల్స్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ కౌ స్లాటర్ యాక్ట్ ఇది నమోదు చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ అయిన వెంటనే సిద్దిపేట ఏసీపీ మిస్టర్ రామేశ్వర్ గారు ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో దాదాపు 8 మందిని 6 గంటల లోపు మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ వీళ్ళని మజిస్ట్రేట్ ముందుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతున్నది. దీనిలో సిద్దిపేట చెందిన మొహమ్మద్ ఖాజా, రహీం, సద్దాం, అర్ఫత్, హర్షాద్, అష్రఫ్, జావీద్, జుబేర్ అనే 8 మందిని అరెస్ట్ చేసినాము. వీళ్ళు సిద్దిపేట మరియు కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ ప్రాంతంలో ఉన్న అంగడి మరియు రైతుల దగ్గర నుంచి ఏజ్డ్ అయిన కౌని కొనుక్కొని వచ్చి ఇక్కడ ఒక పాత పౌల్ట్రీ షెడ్లో పెట్టేసి, ఎప్పుడైతే వీళ్ళకి అమ్మడానికి వీలు పడుతుందో హైదరాబాద్ నుంచి ఒక వ్యక్తికి వీళ్ళు అమ్ముతున్నట్టు మాకు ప్రాథమిక సమాచారం అందింది. వీళ్ళు ఇప్పటికీ ఇది 3 టైమ్స్ చేశారని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అంటే వాళ్ళ కన్ఫెషన్ మరియు అదర్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఆధారంగా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా వాళ్ళు ఎవరిని వదిలేదు. ఈ పర్టికులర్ కేసుని మేము అడాప్టెడ్ కేసెస్గా తీసుకొని ఫాస్ట్ ట్రాక్లో దీనిలో ట్రయల్ కూడా జరిపించి వీళ్ళకి శిక్ష పడే విధంగా చూస్తామని హామీ ఇస్తున్నాము. అలాగే ఇలాంటి సంఘటనలు ఇంకా ఎక్కడైనా జరుగుతుందంటే మా దృష్టికి మీరు తీసుకురండి, వెంటనే కఠినమైన చర్యలు తీసుకుంటాము.